వ్యక్తుల వైషమ్యం మధ్యకు వైజయంతి ధరుణ్ణి లాగటం తీసుకురావటం ధర్మద్రోహం, స్వామిద్రోహం, దాంతోపాటు దేశద్రోహం. చంద్రబాబు గారు చాలా తప్పు ఇది. వైజయంతి ధరుణ్ణి ఈ రకంగా రాజకీయాల మధ్యకు, మాకు మీకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి మీకు వైరుధ్యాలు ఉండవచ్చును, మీకు అవి వైషమ్యాలుగా కనపడవచ్చును, ఈ వైరుధ్యాలను మరింత పెద్దది చేయటం కోసమని సాక్షాత్తు పరాత్పరుణ్ణే లాగటం అన్నది మరింత నేరం. చంద్రబాబు నాయుడు గారికి నమస్కరిస్తూ చెప్తున్నాం, ఇప్పటికైనా ఆపండి, ఈ తప్పిదాలు చేయకండి, నేరపూరితులు కాకండి. మోడీ గారి దగ్గరికి మీరు వెళ్ళి మాట్లాడినటువంటి మాటలు అనుచితమైనటువంటివి, చాలా దుర్మార్గమైనటువంటివి. మీ రాజకీయ జీవనంలో మీరు ఎంతమందినో వాడేసినారు, చివరకు భగవంతుణ్ణి కూడా లాక్కున్నారు. ఈ రోజున అమాయకుణ్ణి చేసి ప్రధానమంత్రిని కూడా చాలా నైస్గా లాగినాడు. ఇది స్వచ్ఛమైనటువంటి నెయ్యితో తయారైనటువంటి లడ్డు అని చెప్పి, తద్వారా మీరు ఏమి సాధించదలుచుకున్నారో దానికి పూర్తి భిన్నమైనటువంటి తీర్పు భగవంతుడు ఇస్తాడు, గ్రహించమని చంద్రబాబు గారిని కోరుతుంది. నేను గౌరవప్రదంగా అనాలి కాబట్టి నేను అన్నాను, మోడీ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో మీకు ఏ రకమైనటువంటి అభిప్రాయమైనా వారి మీద ఉండవచ్చు. అవును, అట్లా కాదు కదా, ఉంది లేదు అని కాదు. చంద్రబాబు నాయుడు గారు మోడీ దగ్గరికి పోయి ఆ మాట అన్నారంటే అర్థమైంది, ఇది స్వచ్ఛమైన నెయ్యి అంటే ఇంతకుముందు వాడినటువంటి మీరు తిన్నటువంటి లడ్డు స్వచ్ఛమైనది కాదు, ఏ ఎనుముల కొవ్వో పంది కొవ్వో వాడినటువంటి లడ్డు మీరు తిన్నారు అని చెప్పటమే కదా, అంతే కదా ఈ లడ్డు స్వచ్ఛమైనది సార్ అని చెప్పినాడంటే, అంటే తీర్పు ఇచ్చేసినట్టు కదా చంద్రబాబు నాయుడు గారు. కోర్టులు మీరు మాట్లాడద్దండి అని చెప్పిన తర్వాత ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్న ప్రధానమంత్రితోనే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే, ఆ సిబిఐ ఇవన్నీ కూడా మోడీ గారి కిందనే కదా ఉంటాయి, ఆయన్ను ప్రభావితం చేయటం కాదా ఇది, ఏమని అర్థం చేసుకోవాలి మేము? హిందువులంతా ఎలా అర్థం చేసుకుంటారు? మేము మాది అటు పక్కన పెట్టండి, మేము ఏ విచారణకైనా సిద్ధం, తప్పు చేయనటువంటి వాళ్ళం, దేనికైనా సిద్ధపడే ఉన్నాం. మాకు తెలుసు ఆయన, ముందే చెప్పాను కదా, ఎంత కర్కోటకంగానైనా మమ్మల్ని అణచి ఏదో ఒక రూపేణ లోపల వేయాలని చూస్తారు. మాది ముఖ్యం కాదు ఇక్కడ, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయా లేదా, మా సమస్యల్లా అదే. ఈ కారణంగా 5 సంవత్సరాల పాటు రోజుకు దాదాపు 80,000 మందికి పైగా తిరుమలకు వచ్చి అక్కడి నుంచి తీసుకువెళ్ళినటువంటి లడ్లు దాదాపు 4-5 లక్షలు, అంటే రోజు 5-6 లక్షల మంది వెంకటేశ్వర స్వామి లడ్లను 5 ఏండ్లు తిన్నటువంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారు చెప్పినట్టుగా పంది కొవ్వు ఇతర జంతువుల కొవ్వుతో వాడినటువంటి లడ్డూలు తిన్నాము అనేటువంటి భావన కలిగి వాళ్ళల్లో ఆ వికారం రాదా? ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదా? చంద్రబాబు గారు తాను విజయం సాధించినానని తొలి రోజుల్లో అనుకున్నాడు, ఇప్పుడు ప్రజలందరూ కూడా మొత్తం హిందూ సమాజం అంతా గమనించేసింది ఇది తప్పు, ఇతను చేసినటువంటిదేనని. దీనికి మళ్ళీ కళ్యాణ స్వాముల వారి దీక్ష, ఈ కర్పూర స్వామి యొక్క వ్యాఖ్య, కలియుగ చిత్రం ఇది, కలిపురుషుని యొక్క వైచిత్రం కూడా. ఇంకంతకంటే ఇంక మనం ఏమి అనుకోలేము, అనుకోవటానికి కూడా వీల్లేదు సార్.
అరకు కాఫీలో ఉన్న చంద్రబాబు గారు లడ్డు గురించే కదా స్వామి మీరు రాసింది, అరకు కాఫీని గురించి రాయలేదే. అవును, తిరుమల వైభవానికి ఏ రకమైనటువంటి భంగము కలగలేదు. మా సమయంలో తిరుమల వైభవం అత్యద్భుతంగా నడిచింది. ఎక్కడైనా ఏ వేదిక మీదనైనా మేము ఇక్కడ ప్రెస్ మీట్లు మాట్లాడుకుంటూ వాళ్ళు ఆ పక్కన కూర్చొని ప్రెస్ మీట్లలో తిట్టుకుంటూ ఉండేటువంటిది కాదు. నేరుగా కూర్చొని పెద్ద మనుషుల సమక్షంలో ఆ మాటకొస్తే పీఠాధిపతుల సమక్షంలో ధర్మ పరిరక్షణకు నడుం బిగించినటువంటి జగద్గురువుల సమక్షంలో చర్చించటానికి మేము సిద్ధం. ఈ సవాలును స్వీకరించి ఆ వేదికను తయారు చేయమని చెప్పండి. మా కాలంలో వైభవం తగ్గిందా పెరిగిందా అన్నది చెప్తాం. మీకేమన్నా భంగమా? మమ్మల్ని తిడుతున్నారు కాబట్టి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను, వెంకటేశ్వర స్వామి వేడుకలను, నిత్య కళ్యాణోత్సవ మూర్తి యొక్క వైభవాన్ని ఆ స్వామి ఎప్పుడూ కూడా అంగరంగ వైభవంగా ఆయన మహత్యంతో జరిపించుకుంటూనే ఉంటాడు. దీనికి వ్యక్తుల ప్రమేయం ఏమీ లేదు. ఊరికనే వ్యక్తులు గొప్పలు చెప్పుకోవాల్సిందే తప్ప. సార్, ఎట్లా లడ్డూకు సంబంధించిన చంద్రబాబు గారు ఎవరినైనా పంపమని చెప్పండి, ఈ పక్కన నేను కూర్చుంటాను, నేనే సిద్ధంగా ఉన్నాను.